హలో సంబంధి. వణకం. చెప్పండి. అవునా? అట్నా? సరే సరే సంబంధి, నేను చెప్తాను. ఉంటాను. ఏంటంటే స్వామి? ఏం లేదు, 1 మంత్లో అరవింద్ పని మీద దుబాయ్ వెళ్ళినా వెళ్లాల్సి వస్తుందంట. వెళ్తే మళ్ళీ 3 నెలలు గానీ తిరిగి రాడంట. అందుకని ఇప్పుడు పంతుల్ని తీసుకొచ్చి ఈ నెలలో ఏం ముహూర్తాలున్నాయో ఆ ముహూర్తం పెట్టేసుకుందాం, మీకేం అభ్యంతరం లేదు కదా అంటాడారు. అయ్యయ్యో, సడన్ గా చెప్తారేంటి స్వామి? వాళ్లక్కూడా నిన్న రాత్రి తెలిసిందంట దుబాయ్ వెళ్లాల్సిందాని గురించి. అతను ఉద్యోగరీత్యా వెళ్ళక తప్పదు. ఇదిగో ఇప్పుడతను దుబాయ్ వెళ్లేలోపు ముహూర్తాలు పెట్టుకోకపోతే ఇంకా 3 నెలలు ఆగాలి. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుని అంతంత దూరం జరిపెట్టడం కరెక్ట్ కాదు. సరే స్వామి, వాళ్ళని రానియండి, చూసి చెప్దాం. సారీ సారీ, ఊరికే సరదాగా బెదరకూడదాం అనుకున్నా. నువ్వేమో సేనా భయపడిపోయినట్టున్నావు. సారీ. ఏమైంది పురి? ఏం లేదు. ఎక్కడుంది? నువ్వెందుకు కన్నీరు పెట్టుకున్నావు? ఏమైంది? ఏం లేదు. అరే చెప్పమంటున్నాను కదా, ఏంది? ఇప్పుడే అప్పకి ఫోన్ వచ్చింది. ఎవరి నుంచి? అరవింద్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. దేని గురించి? ఇవాళ పంతుల్ని తీసుకుని వస్తున్నాడంట ముహూర్తాలు పెట్టుకోవడానికి. సడన్ గా ముహూర్తాలు ఏంది చెప్ప పెట్టకుండా? ఇప్పటికిప్పుడే చెప్తారా? తను 1 వారంలో ఫారెన్ వెళ్తున్నాడంట. ఈలోపు ముహూర్తాలు పెట్టుకోవాలంట. నాకు చాలా భయంగా ఉంది. నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు. మామూలుగా అయితే ఇట్లాంటి సమయంలో వెళ్ళిపోతాను రా పూరి అని పిలిచేటోడు, కానీ ఇప్పుడు తప్పు చేయలేను. ముహూర్తాల దాకా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏదో రకంగా విషయం తేల్చాల్సిన సమయం వచ్చేసింది. గీత్తో మాట్లాడదాం. అవును, గీత ఏడుంది? పొద్దున్నే బావా గీత గుడికి వెళ్ళారు. పొండాటి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండదు. దేనికో? మొన్న తూరి మా అమ్మ ఎవరో కామె దగ్గర మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చిందని చెప్పి చాలా బాధపడిపోయినావు. ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు? అందరి ఉసురు మనకు తగులుతుంది. అది విడిచిపెట్టి వేరే వ్యాపారం ఏదైనా చేయొచ్చు కదా అని నాతోనే అన్నావు. అప్పుడు నేను, అమ్మ వ్యాపారం విషయంలో నేను తలదూర్చను, నువ్వు కూడా తలదూర్చొద్దు అని గట్టిగా చెప్పేశాను. మరి అటువంటిది నువ్వు వడ్డీ వ్యాపారం మొదలు పెడితే నాకు ఆశ్చర్యంగా ఉండదా? నిజమే. వాస్తవానికి నాకు ఆ వడ్డీ వ్యాపారం అంటే సదాభిప్రాయం లేదు. కానీ దారుణమైన వడ్డీ లేసి అసలు వాళ్ళు రుణం తీర్చుకొనియకుండా వడ్డీల మీద వడ్డీలతో వాళ్ళని పీల్చి పిప్పి చేయడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. కానీ మనిషి అనేవాడికి ఖచ్చితంగా కష్టం వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ల కోసం న్యాయంగా వాళ్ళు చెల్లించుకో తగ్గట్టు మనం ఇచ్చే రుణానికి తగ్గ వడ్డీ తీసుకుంటూ వ్యాపారం చేయొచ్చని కన్విన్స్ అయ్యాను. కేవలం అదొకటే కాదు, అత్తగారికి కూడా నేనేమీ సాధించలేదనే ఒక అపోహ ఉంది కదా, అందుకని ఆవిడికి సాధించి చూపించాలని, అది కూడా ధర్మబద్ధమైన మార్గంలో సాధించి చూపించాలనే ఆ ధర్మ వడ్డీ ఫైనాన్స్ స్టార్ట్ చేశా.
కానీ ఈ నామమాత్రపు వడ్డీతో మనం ఏమైనా సంపాదించగలమా అని. ఒక ఇద్దరు మొండినాయాలు తగులుకున్నారనుకో అంతే, మన పని అయిపోతుంది. మనం నెల నెల బ్యాంకులో వడ్డీ కూడా కట్టాల, అది గుర్తుపెట్టుకో. అన్నీ గుర్తున్నాయి. మనం అప్పిచ్చే ముందు మనుషులు ఎలాంటి వారో కూడా చూసి అప్పు ఇవ్వాలి. అదేవిధంగా అవతల వాళ్ల అవసరాన్ని మన ఆసరాగా చేసుకుని మనం డబ్బులు సంపాదించాలనే ఆలోచన పెట్టుకోకూడదు. మనకి నాలుగు డబ్బులు రావాలి, వాళ్ళు కష్టాలు తీరాలి. ఏమోనబ్బా, వ్యాపారంలో జాలి, దయ, కనికరం ఇవన్నీ పెట్టుకుంటే రాణిస్తావని నాకేమనిపించట్లా. నీకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో 100కి 10 రూపాయలు వడ్డీ చూసి అలవాటు పడిపోయావు కదా. అలాగే ఉంటుంది. ఇదిగో, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టైనా మా అమ్మను గుచ్చుతావబ్బా, అది నాకు నచ్చదు. గమనుడు, ఎంత చేసినా అమ్మని మాత్రం అస్సలు విడిచిపెట్టవే. ఎందుకు విడిచిపెట్టట్లేదా? నీ ముందు యాక్టింగ్ చేస్తున్నాను కదా. యాక్టింగ్ చేస్తూనే ఉన్నా లోపల నీ మనసు పీకుతూనే ఉంటుందిగా. ఉండదా మరా. సరే సర్లే, మన మధ్య ఇట్లాంటి అభిప్రాయ భేదాలు వచ్చేటట్టు డిస్కస్ చేయకుండా ఉండాలి. కరెక్టే, అసలు ఈ డిస్కషన్లు ఏమీ వద్దు. అవును, మొన్న వస్తా ఆపాను చూడు చింత చెట్టు. చింత చెట్టు కూడా ఆపుతా. దేనికి? ఆ తేనె తుట్టు ఉంటుందబ్బా. ఉంటే ఆడికి పోయి నిలబడదాం, తేనె గారుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు పద. కాదబ్బా, అక్కడ బాగా లోన్లీగా ఉంటుంది, మనకి బాగా కలిసి వచ్చిన ప్లేస్. హనీమూన్ అన్న అదృష్టం లేకపోయినా కనీసం హనీ దాగి అదృష్టం అయినా ఉంటుంది. ఈ హనీ లిప్స్ అందుకోవచ్చు. చంపేస్తాను. మనం ఇప్పుడు గుడికి వెళ్ళొస్తున్నాం, బుద్ధిగారా. మనమేమి ఇప్పుడు గుడికి పోవట్లేదు కదా బా, గుడికి పోయే కదా వస్తున్నావా. పద, అల్లరి చేయకుండా పోదాం అబ్బా చింత చెట్టు కాడికా. చంపేస్తా నేను. ఏందబ్బా నువ్వు పాయే, హనీ లిప్ కిస్ కూడా పాయే బా. రే ఏమైందిరా, కాలు కాలు పిల్లి మాత్రం ఏడైనా తిరుగుతున్నావు? గీత గోవిందం కోసం చూస్తూ ఉండరన్నా. వాళ్ళు తెల్లారు లేచి గుడికి పోయినారు కదా, వస్తారులే. అయినా ఏమి ఇప్పుడు అంత అర్జెంటు? రే ఏమైందిరా, ఏమైంది? ఊరికి అరు ఇంత ముహూర్తం పెట్టేదానికి వాళ్ళమ్మ నేను వస్తూ ఉండారంట. ఏంద్ర నువ్వు అనేది సడన్గా ఏంద్ర స్వామి ఇది? అవునన్నా, అతని ఏదో ఫారెన్లో పని ఉండదంట, ఈలోపు పెళ్లి చేయాలనుకుంటూ ఉండరు. అప్పటికప్పుడే అనుకుని పొద్దున్నే ఫోన్ చేసినారు, తంతుని కూడా తీసుకొస్తా ఉండారంట. ఎంత దూరం వచ్చాక ఇంకాగితే ప్రమాదం అన్నా, అందుకే గీతకి పేదోడు చెయ్యాలి. ఇందాక పూరి ఫోన్ చేసింది, వాళ్ళేమో ఫోన్ లేడ పెట్టిపోయినారంట. బాబు నమస్కారం. నమస్కారం. ఇంట్లో అందరూ ఉన్నారా బాబు? ఉన్నారు, లోపలికి వెళ్ళండి. వీళ్ళు కూడా వచ్చేసినారు రా. ఏయ్ నువ్వురా బాబు, ఏదోటి చేద్దాం, నువ్వు రా ముందు. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి, రండి రండి. అమ్మా అమ్మా, అరవింద్ వాళ్ళ అమ్మా నాయన వచ్చినారు. వీళ్ళొచ్చినారేంది సడన్ గా, పంతులు కూడా తీసుకొని వచ్చినారు. ఆ అరవింద్ కి పూరికి ముహూర్తాలు పెట్టుకోబోతుంటారంట. ఏందబ్బా నువ్వు అనేది? అవునుమే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమయానికి నాయన కూడా ఇంట్లో లేడు, మీ మేనత్వం చూసేస్తాను పోయినాడు. నాయన వచ్చేటప్పటికి సాయంకాలం అవుతుంది, ఈ లోపల ఏం జరుగుతుందో తెలియలే. గీతా గోవిందం గుడికి పోయేస్తాను పోయినారు, ఫోన్లు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టేసిపోయినారు. బా, ఇప్పుడు ఏం మాట్లాడాలో, ఇది ఎట్టా అపలం, నాకేం అర్థం కాల. సెల్వి అమ్మాయిని పిలు. పురి రామ్మా, వచ్చి కూర్చో. రామ్మా కూర్చోమ్మా, కూర్చో.
మీరు కూడా కూర్చోండి. పర్లేదండి. రే, ఎవరురా వచ్చిందే? ఓ, మీరా? నేడు పంతులు గారు కూడా తీసుకొచ్చారు. ఇవాళ మా అబ్బాయికి పూరికి ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చామండి. అట్టగా? ఆహా, ఏం శుభవార్త చెప్పారండి? చలాయ్ చలాయ్, మీకు శుభవార్త. ఏందన్నా? చూడు ఎవరొచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకు వచ్చారో తెలుసునా? పూరి 60 పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చారంట. ఓ అవునా, మంచిది మంచిది మంచిది. శుభం. కూర్చోండి. ఏమిటో, నా ఇంట్లో నాకే మర్యాదలు చేస్తా ఉండారు. శుభం. మొత్తానికి పెళ్లి చేసేయాలని అనుకుంటా ఉండారు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయిండ్లా. ఇదిగో కాఫీలు కూడా తీసుకొచ్చండి. అది తీసుకోండి. ఇయ్యే. అన్నా, ఏదో చెయ్యనా ప్లీజ్. అన్నా ఉండ్రా, నువ్వు ఇట్ట ఉండమాక. గీతొస్తేనే ఏదో ఒకటి చేయటానికి. మనం తల చూస్తే ఎట్టబోయి ఎట్టొస్తుందో. శుభకార్యం అనుకున్న తర్వాత ఎవరి కోసమో ఎదురు చూస్తుండకూడదు. శుభముహూర్తం ఎదికేసుకోవాలా? పంతులు గారు, పంచాంగం తీసి మంచి ముహూర్తం చూసి పెట్టేయండి. అట్నే అమ్మా. మిగతా విషయాలు ఎలా ఉన్నా పూరి పెళ్ళి అంటే మాత్రం ఈవిడ ఎందుకింత సంబరపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు సామి. సర్లే, ఈ విషయంలోనైనా అపశకనం పలకకుండా ఉంది, అదే సంతోషం. వాళ్ళు రావడానికి ఇంకా ఆలస్యం అవ్వచ్చు. పూరి, నువ్వు తూరి ఫోన్ చేసి కనుక్కో. వాళ్ళు ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళారు. ఓ, ఫోన్లు అందుబాటులో లేరా? సరే, వాళ్ళు వచ్చేలోపు లగ్న పత్రిక కాకపోయినా ఇచ్చిపుచ్చుకోడాలే ఓ లిస్టు రాసుకోండి. అప్పుడే కదా ఎవరెవరు ఏం చేస్తారో తెలిసొచ్చేది. ఎందుకంటే ఇలా అంటున్నానని మీరేం అనుకోబాకండి. వీళ్ళమ్మాయి మా ఇంటి కోళ్ళైనప్పుడు ఇళ్ళు చేస్తానన్నవి ఏమి మాకు తృప్తికరంగా లేవు. కాని తప్పలేదు కదా, మళ్ళీ మీరిబ్బంది పడకుండా చూసుకోండి. అందుకోసమే అంటున్నాను. మేమేమీ ఇస్తామన్నది చేయకుండా లేము. మేమేం చేయగలమో అది మాత్రమే చేస్తామన్నాం, చేశాము. చేశారు. అసలు మీరు ఇస్తారన్న దానికి ఎవడు ఒప్పుకోరు తెలుసా? మా ఓడు తొందరపడి ఆ పిల్ల మీద తాళిగట్టేటప్పటికి అన్ని భరించాల్సి వచ్చింది. వాళ్ళకేం కర్మ? మేమేమీ కట్నాలు అవి ఎదురు చూడటం లేదండి. అందుకని వాళ్ళు వదిలేస్తారా? ఇప్పుడు కన్న తల్లికి కొడుకు జీవితం బాగుండాలని ఉంటది కదా. రేపు ఇబ్బంది వచ్చిందనుకో, అత్తారింటి వాళ్ళు ఆదుకునే స్తోమత కలిగి ఉండేవాళ్ళయి ఉండాలని కోరుకుంటారు. అందుకే చెప్తున్నా. అయినా పెళ్లిలో ఏం చేస్తారో అనే క్లారిటీ లేనప్పుడు రేపు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. కరెక్టే, మేం గొప్పగా ఏం కోరుకోకపోయినా వాడి కండగా నిలబడటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. వాడికి అన్నదమ్ములు లేరు,
ఇక్కడ చూస్తే ఈ అమ్మాయికి అన్నదమ్ములు లేరు. బామర్తులైనా ఉంటే కాస్త చూసుకోవడానికైనా ఉండేది. కాబట్టి వాడికి ఏం చేస్తారో చెప్తే బెటర్. అది అప్పుడే చెప్పాం కదండి. అయినా ఇప్పుడు ఒకసారి మాట అనుకుందాం. చూడండి, మా ఇద్దరమ్మాయిలకి మేము సమానంగానే ఇది చేస్తాం. గీతకి ఏమేం చేశామో మా పూరికి కూడా అవే చేస్తాం. గీతకి 15 లక్షలు విలువ చేసే నగలు చేయించాం. పూరికి కూడా అవే చేయించి ఉంచాం. అలాగే అబ్బాయికి ఒక బ్రాస్లెట్, ఒక వాచ్, ఒక ఉంగరం పెడతాం. ఏమండి, వాళ్ళు చేయగలిగింది చెప్పారు కదూ, మీరు అమ్మాయికి ఏమేం చేస్తారు? మేము అమ్మాయికి నాంతాడు, నల్లపూసల గొలుసు, ఉంగరం పెడదాం అనుకున్నాం. మరి పెళ్లి ఖర్చులు అవి? పెళ్లి సింపుల్గా మేమనుకున్నట్టే చేస్తామండి. అమ్మా విన్నారు కదా, పెళ్లి కొడుకు వాళ్ళు ఏమేం చేస్తారనేది మీకు ఓకే కదా? వాళ్ళు ఏం చేసినా మాకు ఓకేనండి. ఇంట్లో ఉన్నదాంతో సరిపెట్టుకుని ఓకే ఓకే అంటుండారు. ఇంతకీ పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఈ నెలలోపు దుబాయ్ వెళ్తాడండి. వెళితే 3-4 నెలల వరకు తిరిగి రాడండి. ఇప్పటికే నిశ్చితార్థం అయ్యి చాలా రోజులైంది. బంధువులందరూ పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారండి. నిశ్చయం అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు జరిపెట్టడం మంచిది కాదు కదా, అందుకని ఈ నెలలోనే పెళ్లి పెట్టేద్దాం అనుకుంటున్నాం. శుభం, మంచిది. అదిగో మాటలను వచ్చేశారు. రామా నీకోసమే వెయిటింగ్. ఏంటి సడన్ గా పంతులు గారు వచ్చారు? అదే పూరికి అరవింద్ కి ముహూర్తాలు పెట్టుకుందామని. అదేంటి సడన్ గా? అదేనమ్మా, మీ అత్తగారు అడుగుతుంటే చెప్తున్నాను. అరవింద్ దుబాయ్ వెళ్ళాలమ్మా. వెళ్తే 3-4 నెలల వరకు తిరిగి రాడు. ఈలోపు పెళ్లి జరిపిస్తే మంచిది కదా అని. 4 రోజుల లోపు అంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బందే ఉందమ్మా, మనమేమీ ఆడంబరంగా చేయట్లేదు కదా, సింపుల్గా చేసుకుందాం. అది వాళ్ళకు ఓకే. అదిల్లప్పా, అది వంది అంటే గీత విషయం చెప్పలేకపోతున్నది. యాక్చువల్గా పూరిక పెళ్ళి లేదు, నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఏం లేదు, పూరి పెళ్లి కోసం చేయించిన నగల్ని నేను బ్యాంకులో తాకట్టు పెట్టి ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ చేశాను. 4 రోజుల్లోపు నగలు అవి విడిపించడం అంటే ఇబ్బంది అవుతుంది. ఏంటి, పూరి నగలు తాకట్టు పెట్టారా? 4 రోజుల్లోపు విడిపించేస్తామండి. 4 రోజుల్లోపు ఎలా అవుతుందప్పా? చూడమ్మా, నువ్వు వడ్డీ వ్యాపారం చేయడం కోసం ఆ నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చావు. ఆ బయట వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులేదో ఆపేసి పూరి నగలు మాత్రం విడిపించు చాలు. ఉన్నదాంతోనే నువ్వు వ్యాపారం చేసుకో. మీకిస్తానన్న నగలు కూడా ఇప్పుడు తాకట్లో ఉండాయి. ఇంకా ఏమేం మాట్లాడారో చూసుకోండి. మేమైతే చాలా దెబ్బడిపోయాం. అత్త నిజమే చెప్తాండా, మేం పడ్డట్టు ఏళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా. సెలవమ్మా, ఏంటిది కొంచెం కూడా పద్ధతి లేకుండా? అయ్యో అది చాలు చాలు, అసలు మేం కట్నం కూడా ఆశించలేదు. ఏదో ఉన్నంతలోనే పెళ్లి చేస్తాం అన్నారు. సరే మంచి సంబంధం అనుకున్నాం, కానీ లోగుట్టు చూస్తే చాలా ఉందే. అసలు పిల్ల పెళ్లి కోసం చేయించిన నగలు తీసుకెళ్లి ఎలా తాకట్టు పెడతారు? కనీసం ఆ విషయం ఇంతవరకు మాతో చెప్పకుండా ఇప్పుడు ఏమేమి ఇచ్చిపుచ్చుకుంటారు? అంటే మీరు ఇవి ఇవి చేస్తామని చెప్తున్నారు? అంటే ఆ టైంకి విడిపించేస్తాం కదా అని. విడిపించేస్తారో లేదోనమ్మా, ఒకవేళ ఆ టైంకి విడిపించలేకపోయారే అనుకోండి,
అప్పుడేంటి పరిస్థితి? మేం వట్టి చేతులతో మీ అమ్మాయిని కోడలుగా తీసుకెళ్లాలా? మరీ అంత పనికి మళ్ళోడా నా కొడుకు? వాడు తలుచుకుంటే లక్షల లక్షలు కట్నం ఇచ్చే సంబంధాలు లైన్లో నుంచున్నాయి.